నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో పెరిగిన విద్యుత్ వినియోగమే రాష్ట్ర ప్రగతికి ప్రతీకన్న కేసీఆర్. ఆగస్టు 15 నాటికి ప్రతి పల్లెకు మిషన్ భగీరథ నీరివ్వాలని ఆదేశాలు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేసిన హరీష్. అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆధారాలు బయటపెట్టిన మంత్రి. కాపు రిజర్వేషన్లపై జగన్ వైఖరిని ఎండగట్టిన చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకే వెనకడుగు వేశారని విశాఖ పర్యటనలో విమర్శ. కాపు రిజర్వేషన్లపై జగన్ దిద్దుబాటు. వ్యాఖ్యలు వక్రీకరించారని ఆక్షేపణ. బీసీలకు అన్యాయం జరగకుండా అమలు చేస్తామని ప్రకటన. తెలంగాణలో బయోఫార్మా బయోటెక్ రంగాలకు ఊతం. 60 కోట్ల రూపాయల వ్యయంతో బీ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ ప్రకటన. కర్నూలు సమీపంలో పేలిన నాటుబాంబు. పొలం పనులు చేస్తుండగా దుర్ఘటన. ముగ్గురు మృతి. భిన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు. అసోంలో ఎన్ఆర్సీ ముసాయిదాపై దద్దరిల్లిన పార్లమెంట్. అధికార విపక్షాల పరస్పర విమర్శలు. తుది జాబితా వచ్చే వరకు చర్యలు వద్దన్న సుప్రీం. పదివేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ దాటడం తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతీకని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉదయం తెలంగాణ విద్యుత్ డిమాండ్ 10,000 మెగావాట్ల రికార్డు స్థాయికి చేరగా అందుకు తగినట్టుగా సరఫరా చేసిన జెన్కో ట్రాన్స్కో అధికారుల్ని కేసీఆర్ అభినందించారు. ఒకేసారి 10,429 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఎక్కడా ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా సమర్థంగా సరఫరా చేయగలిగారని సీఎండీ ప్రభాకర్ రావును ప్రశంసించారు. ప్రగతి భవన్లో ప్రభాకర్ రావుతో సమావేశమైన కేసీఆర్ గరిష్ట డిమాండ్పై హర్షం వ్యక్తం చేశారు. గరిష్ట విద్యుత్ డిమాండ్ సమర్థంగా సరఫరా చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎత్తిపోతల పథకాలకు అనుగుణంగా సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నామని వివరించారు. మన పరిపాలన మనమే చేసుకుంటే మన వనరుల్ని మనమే వినియోగించుకునే అవకాశం వస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు చెప్పిన ప్రతి అక్షరం కూడా ఇవాళ నిజమవుతుందనే దానికి విద్యుత్తులో కేవలం 4 సంవత్సరాల కాలంలోనే గరిష్ట డిమాండ్ చేరుకోవడం అనేది. లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి 10,852 మెగావాట్లు కావాలని చెప్పి వారు పెట్టారు. అది దాని ప్రకారం మా లైన్లు మేము పూర్తి చేస్తా ఉన్నాం. మా సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేస్తున్నాం. దానికి కావాల్సిన ఉత్పత్తి ఇతర అన్ని రంగాలకు కూడా మేము ఎప్పటికప్పుడు సంసిద్ధం అవుతా ఉన్నాం. 15 ఆగస్టు నుంచి మిషన్ భగీరథ కంటి వెలుగు కార్యక్రమాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పురోగతిపై కంటి వెలుగు పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన 15 ఆగస్టు వరకు అన్ని ఊళ్లకు దీపావళి వరకు అన్ని ఇళ్లకు స్వచ్చమైన మంచినీరు అందించేందుకు తుది ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. 10 జిల్లాల్లో పనులు 100% పూర్తవుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లోనే ఆయా జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించాలని చెప్పారు. పనులన్నీ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నిర్మించిన ఇంటేక్ వెల్స్, నీటి శుద్ది కేంద్రాలు, నీటి ట్యాంకులు, పైప్ లైన్లు, విద్యుత్ సబ్స్టేషన్లను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పనుల్లో అనుకున్నంత వేగం లేని ప్రాంతాల్లో పర్యటించాలని మిషన్ భగీరథ ఉపాధ్యకుడు ప్రశాంత్ రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డిలకు స్పష్టం చేశారు. మరోవైపు 15 ఆగస్టు మధ్యాహ్నం రాష్ట వ్యాప్తంగా 799 చోట్ల కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న సీఎం గజ్వేల్ నియోజకవర్గంలో తాను ప్రారంభిస్తానని చెప్పారు. అన్ని కేంద్రాల్లో ఒక ప్రజాప్రతినిధి పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను శాసనసభలోనే ఎండగడతామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ వేయించిన కేసులకు సంబంధించి కొన్ని ఆధారాలను బయటపెట్టిన హరీష్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కూడా హస్తం పార్టీయే వెనకుండి నడిపిస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో తెరాస సర్కారు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్పై తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు గుప్పించారు. అధికారం దక్కలేదనే అక్కసుతోనే తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చేయాలనే సంకల్పంతో తెరాస సర్కారు చేపట్టిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డం పడుతోందని హరీష్ ధ్వజమెత్తారు. ఇందుకు కోదండరాంను అడ్డుపెట్టుకుంటోందన్నారు. పాముకు ఆకలేస్తే తన పిల్లల్ని తానే తింటదట. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఉన్నది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాళేశ్వరం మీద ఫిర్యాదులు చేస్తున్నాడు. సరే, ఆయన ఫిర్యాదు చేస్తున్నట్టు ఒక అర్థం ఉంది. వీళ్ళ ప్రయోగాలు ఎవరి మీద? బక్క చిక్కిన తెలంగాణ రైతుల మీద ఇవాళ మీరు ప్రయోగాలు చేస్తా ఉన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో బైలంపూర్ అనే గ్రామం కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో ఇది ఒక కారు కనబడుతుంది అమ్మ, ఇది కారును గమనించండి. అక్కడికి కోదండరామ్ గారు, కొంతమంది న్యాయవాదులు ప్రజల్ని రెచ్చగొట్టి మీరు భూములు ఇయ్యద్దని చెప్పడానికి పోయింది ఇక్కడికి. ఈ కారు ఎవరు? దామోదర్ రాజేంద్ర సింహ గారిది. ఇదే సమయంలో తప్పుడు కేసులతో కూడా ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందన్న హరీష్ అందుకు కాంగ్రెస్ నేతల ఖాతాల నుంచి డబ్బులు ఖర్చు చేసినట్టు ఆధారాలు బయటపెట్టారు. చనిపోయిన పాల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేసింది. ఎవరు రాజకీయాలు? పిసిసి కార్యదర్శి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి అకౌంట్ లో నుంచి టికెట్లు కొనిచ్చిన అకౌంట్ నంబర్లు ఇవి. వాయిదాలు పడ్డప్పుడల్లా ఒక్కొక్కసారికి ఒక్కొక్క టికెట్లు కొనుడు. పిటిషనర్లకు, అడ్వకేట్లకు ఇట్లా ఒక 40-50 టికెట్లు కొన్నారు. అడ్వకేట్ల ఫీజులు కూడా వీళ్ళ అకౌంట్లకి వెళ్ళి ఇచ్చింది. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి కదా. ఇవాళ కొన్ని శాంపుల్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సమక్షంలో అసెంబ్లీలోనే జరా మూతోడు జవాబు దేంగే పలికి మేము రక్లియామై. తెలంగాణలోని పలు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై విపక్షాలు చేసే విమర్శలపై హరీష్ మండిపడ్డారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెంచిండ్రు, మల్లన్న సాగర్ అంత పెద్దది అవసరమా? మీరు ఎందుకు పెంచింది? వాళ్ళు చేసిన తప్పు మేము చేయడానికి సిద్ధంగా లేము. కల్వకుర్తి కింద 400,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. దాంట్లో ఎంత ఉంది తెలుసా రిజర్వాయర్ల సామర్థ్యం? 4 TMC. 400,000 ఎకరాలకు 4 TMC రిజర్వాయర్ల సామర్థ్యంతో నీళ్లు ఇవ్వడం సాధ్యమైందా? ఇవాళ అదే కాంగ్రెస్ నాయకులు మళ్ళీ మాట్లాడుతుండ్రు, కల్వకుర్తిలో రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలి, కొత్త రిజర్వాయర్లు కట్టాలని మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఉద్యమాలు చేస్తారు. ప్రాజెక్టును ప్రతిపాదించింది ఎవరు? ప్రారంభించింది ఎవరు? రిజర్వాయర్లు లేకుండా ఆగం చేసింది ఎవరు? మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నది ఎవరు? అదే తప్పు ప్రాణహితలు చేసిండ్రు. 16,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామనే ప్రాణహితలో ఇంక్లూడింగ్ బ్యారేజ్ 16 TMC రిజర్వాయర్ పెట్టింది, సాధ్యమైందా? ఇదే సమయంలో ప్రాజెక్టుల అంచనాలను పెంచడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను హరీష్ కొట్టిపారేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లది 80,000 కోట్లయింది, డబుల్ అయింది అంటున్నారు. ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేస్తూ ఇచ్చిన జీవో ఇది. 16 జూలై 2007న 17,875 కోట్ల రూపాయలతో ప్రాణహిత కోసం మీరు జీవో ఇచ్చింది. 17 డిసెంబర్ 2008 17,875 కోట్ల నుంచి 38,500 కోట్లకు పెంచింది. పనులు మొదలు కాకముందు పెరిగింది, 2.5 రెట్లు పెరిగింది. జేబులు మారినాయి, చేతులు మారినాయి అని రోజు మాట్లాడుతుంది. మరి మీరెంత మార్చింది? దీనికి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్తారా అని అడుగుతావు. ఎన్నో ఏళ్లు తెలంగాణను పాలించిన కాంగ్రెస్ అప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఇప్పుడు తెరాస ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుంటే ఓర్వలేకపోతుందని హరీష్ విమర్శించారు. 8 ఏళ్లు అధికారంలో ఉంటే ప్రాణహిత మీద మీరు పెట్టిన ఖర్చు 6% అంటే ఈ లెక్కన ఎన్నేళ్లు కడుతుండే కాంగ్రెస్ అధికారంలో ఉంటే? 100 ఏళ్లు కడుతుండే. ఇలా మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇందులో ఒక 10 పైసలు మాట్లాడినా కొద్దిగా పని అవుతుండే కదా. మీకు ఎవడన్నా అడ్డం పడ్డా రోజు? ఎవడన్నా కోర్టుకు పోయినా? మీకు ఎవడన్నా స్టే తెచ్చిండా? ఇవాళ మీరు ఇన్ని తిప్పలు పెట్టినా మేము పనిచేస్తున్నాం. మొబిలైజేషన్ అడ్వాన్స్ సర్వేకు 6% లేపితే పనిచేసింది 6%. మీరు మా గురించి మాట్లాడతారు? పూర్తి స్థాయిలో గోదావరి జలాలు వినియోగించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు కడితే 11,000 కోట్ల ప్రజాధనం వృధా అయ్యేది కాదని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్నారంటూ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను ఖండించిన రేవంత్ తుమ్మిడి హెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించేలా మహారాష్టను ఒప్పించాలని సూచించిన ఇంజనీర్లే ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉదానికి 55,000 కోట్లు, ఇంకోదానికి 100,000 కోట్లు. వాటర్ గ్రిడ్ ఇంటింటికి నల్ల అన్నాడు, అదొక 45,000 కోట్లు. కమిషన్ కాకతీయ అన్నాడు, ఇదొక 25,000 కోట్లు. 2,25,000 కోట్ల రూపాయలతోటి ఈనాటి లెక్కలు. సౌత్ ఆఫ్రికాలో 5-6 దేశాలు కొనుక్కోవచ్చు ఆ పైసలు పెడితే. తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క అకౌంట్లో 100,000 రూపాయలు వేయొచ్చాయన్న బ్యాంకులు పడేస్తే పైసలు. తెలంగాణలో బయోఫార్మా బయోటెక్ రంగాలకు మరింత ఊతమిచ్చేందుకు కొత్తగా బీ హబ్ అందుబాటులోకి తేనున్నట్టు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో మొత్తం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 60 కోట్ల వ్యయంతో బీ హబ్ ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనున్న బీ హబ్ లో బయోటెక్ బయోఫార్మా రంగాల్లో ప్రయోగాలకు ఊతమిస్తూ చిన్న పరిమాణాల్లో ఉత్పత్తికి ఉపయుక్తంగా ఉండే ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ తరహాలో హబ్ ఏర్పాటు చేయడం
దేశంలో ఇదే మొదటిసారి అని బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. బీహబ్ ఏర్పాటుతో బయోఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా జనసేనలను అడ్డుపెట్టుకుని కుట్ర రాజకీయాలు నడుపుతున్న భారతీయ జనతా పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెప్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోనివంటూ వైకాపా అధ్యకుడు జగన్ తప్పించుకునే ధోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేంద్రం పరిధిలోనే ఉన్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరంపై వైఖరి చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం గుడివాడలో నిర్వహించిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు సరిగా వస్తున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్త పోలవరంలో డిజిటల్ తరగతి గదిని ముఖ్యమంత్రి ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రంలో పరిస్థితులను పరిశీలించారు. తర్వాత 70 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గుడివాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కాపు రిజర్వేషన్ లపై వైకాపా వైఖరిని ఎండగట్టారు. కాపులకు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రానికి పంపించాం. నిన్ననే చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మొన్నటి వరకు తమిళనాడు పేటర్న్లో ఇవ్వాలని చెప్పి ఈ రోజు అంటున్నారు ఇది సాధ్యం కాదు, కేంద్ర పరిధిలో ఉంది, మాకు సంబంధం లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో స్పెషల్ స్టేటస్ ఉంది, రైల్వే జోన్ ఉంది, కడప స్టీల్ ప్లాంట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ ఉంది. అంటే కేంద్ర పరిధిలో ఉంటే మీరు మాట్లాడరా నేను అడుగుతున్నా. త్వరలోనే నిరుద్యోగ భృతి పంపిణీ ప్రారంభిస్తామన్న చంద్రబాబు ఏపీకి నిధులు అందజేసే విషయంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం యూటర్న్ తీసుకుందని మండిపడ్డారు. నేను ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నది, మనకు కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, వాళ్ళు న్యాయం చేస్తారని పొత్తు పెట్టుకున్నాం. అడుగడుగున అన్యాయం చేశారు. నిన్న కూడా చూశారు రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు మేము విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు. నిన్న సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేస్తూ మేము ఇవ్వలేమని చెప్పేసే విధంగా వేశారు. నేను అడుగుతున్నా ఈ యొక్క బీజేపీ పార్టీని, ఎన్డీఏ గవర్నమెంట్ ని ఎవరిది యూటర్నో మీరే చెప్పాలి. రోజుకు ఒక మాట, పోటుకు ఒక మాట మీరు మాట్లాడుతున్నారు. నేను ఈ రాష్ట్రం కోసం ఉన్నా ఆ రోజు మీతో కలిశానంటే, ఈ రోజు మీతో విభేదించానంటే నా ప్రజల కోసం, తెలుగు జాతి కోసం నేనున్నాను తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా. జగన్ పవన్ ను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ది చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రోజు బీజేపీ చేసే కుట్ర ఒక పక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ ని ఇంకో పక్క, పవన్ కళ్యాణ్ పెట్టుకుని మనవల్ని మోసం చేయాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తెలుగు జాతి మోసపోదు, మాతో పెట్టుకుంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, మీకు గుణపాఠం చెప్తాం. అందుకని నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రోజు మనం చేసేది ధర్మ పోరాటం. నీతి నిజాయితీ మన సైడ్ ఉంది, ధర్మం మన సైడ్ ఉంది. ఈ పోరాటంలో అంతిమ విజయం మనదే. నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ఒక్క ఓటు బీజేపీకి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాపు రిజర్వేషన్లపై జగన్పేటలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు వైకాపా మద్దతిస్తుందని తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పాదయాత్ర చేసిన ఆయన సాధ్యం కాని హామీలిచ్చి 4.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. తాము అధికారంలోకొస్తే కాపులకు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని జగన్ ప్రకటించారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలుగుదేశం ఎంపీలు ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయాలని ఇవాళ కూడా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు నినాదాలతో హోరెత్తించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యులకు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సత్యసాయి వేషధారణలో మోదీ సర్కార్ను తూర్పారపట్టారు. అసోం జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదా జాబితా అంశం మరోసారి పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. 40 లక్షల మంది పేర్లు జాబితా నుంచి గల్లంతు కావడంపై తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల నిరసనతో రాజ్యసభ ఒకసారి అంతరాయం వాటిల్లింది. అనంతరం ఈ అంశంపై మాట్లాడిన సభ్యులు ఏళ్ల తరబడి దేశంలో ఉన్న ప్రజలను భారతీయులు కాదని ముద్రవేయడం సరికాదని విమర్శించారు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదన్న రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఈ విషయాన్ని మానవత్వంతో చూడాలని కోరారు. ఎన్ఆర్సీ విషయాన్ని రాజకీయం చేయవద్దని, ఓటు బ్యాంకు రాజకీయాలకు हम नहीं चाहते हैं कि हमारे देश में कोई भी जो जेन्युइन हिंदुस्तानी, उसकी जाति, उसकी धर्म, उसकी एथनिक रूट्स क्या हो, उसको बाहर किया जाए, देश से बाहर किया जाए, ऐसा नहीं होना चाहिए. और जो 40 लाख की संख्या है, ये बहुत बड़ी संख्या है. और ये 40 लाख की संख्या सिर्फ एडल्ट्स की है. अगर इनका परिवार जोड़ेंगे तो ये 1.5-2 करोड़ तक चला जाता है. इसको मानव अधिकार का विषय मानकर लेना चाहिए. किसी पॉलिटिकल पार्टी को इसे अपनी राजनीति और वोट के लिए ये किसी इस्तेमाल नहीं करना चाहिए. और विशेष रूप से जो सरकार है, वहां की सरकार है और यहां की सरकार है, इसे राजनीति का मुद्दा और वोट की मशीन न बनाए, बल्कि मानवाधिकार के विषय समझकर इसमें निर्णय और न्याय दें. ఎన్ఆర్సీపై చర్చ సమయంలో రాజ్యసభ సభ్యుడు భాజపా అధ్యకుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సభలో పేను దుమారం రేపాయి. అసోంలో ఎన్ఆర్సీ సవరణ తరహా దస్త్రంపై నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సంతకం చేసినా అమలు చేసే ధైర్యం కాంగ్రెస్కు లేకపోయిందని అమిత్ షా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ మొదట 10 నిమిషాలు, తర్వాత రేపటికి వాయిదా పడింది. और 15 अगस्त के लाल किले पर से भाषण में उन्होंने इसको डिक्लेयर किया. क्या था असम एकॉर्ड का आत्मा? असम एकॉर्ड का आत्मा ही एनआरसी था. आपके ही प्रधानमंत्री ने, कांग्रेस पार्टी के प्रधानमंत्री ने लिया हुआ इनिशिएटिव, इसको अमल करने की हिम्मत नहीं थी. हम में हिम्मत है, इसलिए हमें करने के लिए निकले. అసోం జాతీయ పౌర రిజిస్టర్ తుది ముసాయిదా జాబితాగా మారే వరకు ఎవరిపైనా నిర్బంధ చర్యలు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాధారణ ప్రక్రియ పద్దతి ఎస్ఓపీని రూపొందించి ఆమోదించే ముందే తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్ఆర్సీ తుది జాబితాలో చోటు దక్కని వారికి తగిన అవకాశాలు లభించేలా ఆ పద్దతిని రూపొందించాలని సూచించింది. 16 తమ ముందు సాధారణ ప్రక్రియ పద్దతిని ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అసోం జాతీయ పౌర రిజిస్టర్ ఎన్ఆర్సీ సమన్వయకర్త ప్రతీక్ హజేలా తుది జాబితాకు సంబంధించిన ప్రగతి నివేదికను కోర్టు ముందుంచగా తదుపరి చర్యలేంటని ధర్మాసనం ప్రశ్నించింది. 30 నుంచి 28 వరకు జాబితాలో పేరు దక్కని వారి అభ్యంతరాలు, వాదనలపై దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. 7 వరకు ఎవరెవరి పేర్లు జాబితాలో ఉన్నాయో చూసుకునేందుకు ఎన్ఆర్సీ తుది ముసాయిదాను అందుబాటులో ఉంచుతామని వివరించారు. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వాదనలు, అభ్యంతరాలపై కేంద్రం సాధారణ ప్రక్రియ పద్దతిని రూపొందిస్తుందని తెలిపారు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్పై ఏ నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. 10వ షెడ్యూల్లోని ఆస్తుల విభజనపై తప్పుడు సమాచారాన్ని ఇస్తూ పార్లమెంట్ సుప్రీంకోర్టుల్ని కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రం సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్కు ఏపీ తరపున కౌంటర్ దాఖలు చేస్తామన్న యనమల కాపుల రిజర్వేషన్లపై జగన్ మాట మార్చారని విమర్శించారు. కేంద్రం తీరుపై పవన్, జగన్ ఎందుకు మాట్లాడటం లేదన్న మంత్రి, 4 బీసీ సప్లాన్ కోసం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని ఉద్యోగాల నియామకాల ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 40,000 ఉద్యోగాల్లో ఇప్పటి వరకు 33,000 ఫలితాలు ఇచ్చామని, మరో 3,000 ఉద్యోగాల పరీక్షలు జరగాల్సి ఉందని వివరించారు. టీఎస్పీఎస్సీ 2016-17 వార్షిక నివేదికను సభ్యులతో కలిసి గవర్నర్కు సమర్పించిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం జోనల్ విధానంలో మార్పులు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినందున గ్రూప్ 1 నోటిఫికేషన్ జాప్యం జరుగుతోందని తెలిపారు. మరోసారి ప్రభుత్వాన్ని అడిగి
నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రముఖ నిర్మాత ప్రతాప్ ఆర్ట్ సంస్థ అధినేత కోటిపల్లి రాఘవ ఇక లేరు. 105 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. దేశ సినీ రంగంలో మూకీ నుంచి డిజిటల్ యుగం వరకు చూసిన రాఘవ తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలిరావడంలో కీలక పాత్ర పోషించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లిలో 1913లో జన్మించిన రాఘవ 8 ఏళ్ల వయస్సులోనూ ఇంటి నుంచి పారిపోయి కోల్కతాలోని ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీలో ట్రాలీ పుల్లర్గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత రఘుపతి వెంకయ్య నాయుడు వద్ద ఆఫీస్ బాయ్గా చేరి చిన్న చిన్న వేషాలు వేస్తూ ఎదిగి జగత్ కిలాడీలు సినిమాతో నిర్మాతగా మారారు. అనంతరం ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్పై దాసరి నారాయణరావు దర్శకత్వంలో తాత మనవడు చిత్రం నిర్మించారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రంతో కోడి రామకృష్ణ, తరంగిణి చిత్రంతో నటుడు సుమన్ను పరిచయం చేశారు. రాఘవకు కుమార్తె ప్రశాంతి, కుమారుడు ప్రతాప్ మోహన్ ఉన్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. రేపు ఉదయం 9:30కు రాఘవ పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్కు తరలించి తర్వాత జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాటు బాంబు పేలి 3 వ్యక్తులు మరణించిన ఘటన కర్నూలుకు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో జంపాల రాజశేఖర్, జంపాల మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందగా ఏఎస్ఐ జంపాల శ్రీనివాసులు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ప్రైవేటు సర్వేయర్ డ్రైవర్ సుధాకర్కు తీవ్ర గాయాలు కాగా అతను చికిత్స పొందుతున్నారు. కర్నూలు శివార్లో నంద్యాల చెక్పోస్టు నుంచి జోహరాపురం పెళ్లే మార్గంలో జంపాల రాజశేఖర్ కుటుంబానికి పొలముంది. దీనిని వారసులకు పంచాలన్న ఉద్దేశంతో జంపాల దయాదులు రాజశేఖర్, మల్లికార్జున, శ్రీనివాసులు సర్వేయర్ను పిలిపించారు. పొలంలో ముళ్లకంప అడ్డంగా ఉందని, దానిని తొలగించేందుకు మంట పెట్టగా అందులో ఉన్న నాటు బాంబు పేలి 3 చనిపోయారు. ఘటనాస్థలాన్ని సంయుక్త కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిర్బంధ తనిఖీలకు భయపడి కొందరు బాంబులను ఈ ప్రాంతంలో పాతిపెట్టుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి ప్రముఖుల పరామర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కళయంజన్ను ప్రముఖ నటి ఖుష్బూ, కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ తదితరులు ఆసుపత్రిలో పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన నటి ఖుష్బూ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించారు. కరుణానిధి ఐసీయూలో ఉన్నందునే ఎవరినీ అనుమతించట్లేదని తెలిపారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లిన కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ కావేరీ ఆసుపత్రిలో కరుణను పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై స్టాలిన్, కణిమొడిని అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. దేశంలోని వేర్వేరు బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి లండన్లో విలాస జీవితం గడుపుతున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా జైలు ఊచలు లెక్కబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మాల్యాను భారత్కు అప్పగించే విషయంలో విచారణ జరుపుతున్న లండన్ కోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ మాల్యాను భారత్కు అప్పగిస్తే ఆయన్ను ఉంచే ముంబై ఆర్థర్ జైల్లోని 12వ సెల్ వీడియో సమర్పించాలని భారత అధికారులకు సూచించింది. సెప్టెంబర్ 12న వాదనలు ముగించనున్నట్టు ప్రకటించిన కోర్టు భారత్లో మాల్యాను ఉంచే జైల్ సెల్ వీడియోను 3 వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. మాల్యా బెయిల్ గడువు కూడా పొడిగిస్తున్నట్టు తెలిపింది. అంతకుముందు విచారణ కోసం కోర్టుకు వచ్చిన మాల్యా తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మొదటి త్రైమాసికంలో పారిశ్రామిక సంస్థల ఆశాజనక ఫలితాలు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బలపడిన వేళ దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపగా స్టాక్ మార్కెట్లు వరుసగా 7వ రోజు కొత్త రికార్డులను సృష్టించాయి. క్రితం 7 సెషన్లలో 1,141 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో 112 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 37,535 పాయింట్ల వద్ద ఉత్సాహంగానే ప్రారంభమైన సూచి మొదట్లో కాసేపు హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో 37,299 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో దిగ్గజ సంస్థలకు చెందిన బాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపగా 37,645 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 37,607 పాయింట్ల నూతన రికార్డు వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 37 పాయింట్లు పెరిగి 11,356 పాయింట్ల కొత్త రికార్డు స్థాయి వద్ద స్థిరపడింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.